Good morning, friends. Last class lo who which to connect cheyadaniki manamo model 1 chusam. Ee class lo second model chustunnam. Model 2 kottiga different ga untadi. Model 1 and model 2 koncham different untundi. Dani yokka rules chuddam. If subjects are the same in the two sentences, then write who or which after the subject in the first sentence. So ee rendu sentences lo maniki subjects same ga unnapudu మొదటి సెంటెన్స్ లో సబ్జెక్ట్ రాసి దానికి పక్కనే హూ గాని విచ్ గాని రాసుకోవాల్సి ఉంటుంది. అయితే పర్సన్స్ అయితే హూ రాసుకుంటారు, యానిమల్ గాని లేకపోతే ప్లేసెస్ గాని థింగ్స్ గాని వస్తే విచ్ రాస్తారు. సో రైట్ ద రిమైనింగ్ పార్ట్. సో ఆ రిమైనింగ్ పార్ట్ దాన్ని కూడా యాజ్ ఇట్ ఇస్ గా రాసుకుంటారు. అయితే ఆ సెకండ్ ఫస్ట్ సెంటెన్స్ అయిపోయిన వెంటనే కామా పెట్టి రాయాల్సి ఉంటుంది. యూజ్ కామా. ఓకే ఫ్రెండ్స్, వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్. ఓకే ఫ్రెండ్స్ చూడండి, ఎ టాల్ మ్యాన్ is at the door, he is our headmaster. So rendu kuda subject same ga undi. Chudandi ikkada first, a tall man comma who gaani which gaani ani person aithe who avutundi, place aithe which avutundi, person kaabatti ikkada mostante who vastundi. Sentence as it is ga rastundi. Who is at the door, comma. Second sentence lo malli subject rayalsina avasaram ledhu, he avasaram ledhu, remaining as it is ga rasukuntaru. He is our headmaster. A tall man, comma, who is at the door, comma, is our headmaster. Ee comma kachithanga marchipokandi. Ivi lekapothe mark miss avutundi. Next, the Mahabharata is the largest book. It is read by me. The Mahabharata. ఇక్కడ బుక్ వచ్చింది. బుక్ వచ్చినప్పుడు మనకి హూ కాకుండా విచ్ వస్తుంది. విచ్ ఇస్ ద largest book, comma, ఇంకా మళ్ళీ ఇక్కడ సబ్జెక్ట్ అవసరం లేదండి, రిమైనింగ్ యాజ్ ఇట్ ఇస్ గా రాసుకుంటాం. ఈజ్ రెడ్ బై మీ. నెక్స్ట్, బిల్ గేట్స్ ఈజ్ ద రిచెస్ట్ మ్యాన్, హీ ఫౌండెడ్ మైక్రోసాఫ్ట్. సో మీ అందరికీ తెలిసిందే బిల్ గేట్స్ ద రిచెస్ట్ మ్యాన్. బిల్ గేట్స్ కమ ఇక్కడ పర్సన్ కాబట్టి ఏమొస్తుంది అంటే హూ వస్తుంది. హూ ఈజ్ ద రిచెస్ట్ మ్యాన్. స్టార్ట్ చేసిన కంపెనీ మైక్రోసాఫ్ట్. సో ఫౌండెడ్ మైక్రోసాఫ్ట్. టెన్త్ క్లాస్ వాళ్ళకి మోడల్ ఎక్కువగా అడుగుతారు. సో వీటి మీద మరిన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో చూడండి, హర్ సిస్టర్ ఈజ్ ఏ ఫార్మసిస్ట్. సో ఫార్మసీ మెడిసిన్ ఫీల్డ్ కి సంబంధించిన ఆమె. హర్ సిస్టర్ ఈజ్ గోయింగ్ టు లండన్ అనే లండన్ వెళ్తున్నారు. ఓకే, దీని ఆన్సర్ చూడండి, హర్ సిస్టర్ కమా హూ ఈజ్ ఏ ఫార్మసిస్ట్ కామా. మళ్ళీ ఇక్కడ హర్ సిస్టర్ అవసరం లేదండి, రిమైనింగ్ యాజ్ ఇట్ ఇస్ గా రాసుకుంటారు. ఈజ్ గోయింగ్ టు లండన్. నెక్స్ట్, మధు ఈజ్ ఏ ప్రొఫెసర్, హీఈస్ విజిటింగ్ దిస్ వీకెండ్. మధు పర్సన్ కాబట్టి వస్తుంది, హూ వస్తుందండి. హూ ఈజ్ ఏ ప్రొఫెసర్, మళ్ళీ సబ్జెక్ట్ అవసరం లేదు, రిమైనింగ్ యాజ్ ఇట్ ఇస్ గా రాస్తుంది. ఈజ్ విజిటింగ్ దిస్ వీకెండ్. సో ఓకే ఫ్రెండ్స్, వీటి మీద మీకు మరిన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వబడతాయి.
సో ఆన్సర్స్ రాయండి ఈ చాప్టర్ని మిస్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ బై